విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రభుత్వం పై విరుచుకుపడ్డ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం మంచి పరిణామం. ఈ మధ్య రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసకరమైన కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు భుజాలు తడుముకుంటున్నారు. ఇతరుల హక్కులను మీరు హరిస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒకే కులానికి చెందిన ఏడుగురు మంత్రులు ఆయనపై మీ దాడి ఏంటి, కులాల మధ్య నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీ నాయకుడు పవన్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాడు, దానికి మీరు చేస్తున్న దాడి సరైనది కాదు. ప్రభుత్వమే ఒక అసాంఘిక శక్తి కింద రాజ్యహింస. చంద్రబాబు నాయుడిపై రోజా మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మోక్రియార్ డెమోక్రసీ ఒక నరమేధం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్లపై మూకుమ్మడి దాడి. గవర్నమెంట్ ఇచ్చింది కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారా? మరి కాపు కార్పొరేషన్ పనిచేస్తుందా? కాపు విదేశ విద్య పనిచేస్తుందా? కాపులకు రిజర్వేషన్లు పెడదామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇచ్చారు. దాని గురించి ఎక్కడైనా ఈ 3.5 సంవత్సరాల్లో మీరు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి సబ్సిడీ లోన్లు కాపులకు వచ్చాయి, ఇప్పుడేమైనా వస్తున్నాయా? కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి లోన్స్ అన్ని ఏమయ్యాయి? సబ్సిడీలు సీడ్ క్యాపిటల్ కలుపుకుంటే, బ్యాంకులు ఇచ్చిన లోన్ల అమౌంట్ కలుపుకుంటే ఆ 5 సంవత్సరాల్లో కాపులకి ఆర్థికంగా ఎంత లాభం చేకూరింది? ఇప్పుడేం జరుగుతుంది? ప్రతినిధులుగా మీరేం చేస్తున్నారు? ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ప్రశ్నించాడు, ప్రశ్నిస్తారు. దానికి మీరు చేస్తుండేటటువంటి దాడి సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంలో చెప్పడం తప్పదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి దాడులు ఏ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ అమరావతి వెళ్తే